సంఘంలోనైనా ఏ సంస్థలోనైనా చిత్తశుద్ధితో అందించే సేవలే సమాజ అభివృద్ధికి తోడ్పడుతుందని స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు శాసపు జోగినాయుడు అన్నారు. ఇటీవల ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్ ద్వారా రక్తదాన శిబిరం నిర్వహించిన నిర్వాహకులకు తమ తమ రంగాల్లో ఉత్తమ సేవలు అందించి స్వాతంత్ర దినోత్సవం రోజున అవార్డులు అందుకున్న అవార్డు గ్రహీతలను స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. సక్రమంగా ఉంటుందని చెప్పే దృష్టిలో వెళ్ళారు మనుషులు. అయితే నా శివాజీ గారు ఏంటంటే మా వాకర్స్లో పవన్ పుత్ర వాకర్స్ మెంబరు. మేము ఈ మధ్యన రెగ్యులర్గా 4 రౌండ్లు వాక్ చేయడం అలవాటు అయ్యింది మాకు. ఆ వాక్లో కూడా అతను మాట్లాడేవన్నీ విషయాలు ఏంటంటే మొత్తం అతని డ్యూటీ గురించి మాట్లాడమే, సరే ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి, ఈరోజు ఇది ఉంది ఇది ఉంది అంటే అతను అర్థమవుతుంది అతను డ్యూటీ మైండ్ మ్యాన్ అని చెప్పేసి. అయితే ఇది మన ఉపేంద్ర గారు అంటే మేము అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం, అతను కూడా జోకులు వేస్తుంటారు బాగా ఎక్కువ. వేరే మన ధర్మశాస్త్రం ఉందంటే వాళ్ళు చేసే ఒక యాక్టివిటీ అనేది చాలా గొప్పది. నేను కూడా వెళ్ళాను ఆ టైంలో, సుమారు 400 మందికి దగ్గర నుండి బ్లడ్ డొనేషన్ బ్లడ్ తీసుకొని వివిధ సంస్థలకు ఇవ్వడం అనేది గొప్పది. అయితే ఈ ఇదే స్ఫూర్తి అందరూ కలిసి ముందుకు 1 వీక్ బ్లడ్ ఎక్కించకపోతే వాళ్ళు చనిపోతున్నారు. శ్రీకాకుళంలో చాలా రక్త కొరత కూడా ఉంది. అందుకు మేమందరం మన ఒక్క పూజా కార్యక్రమాలు భజనలు చేస్తే చాలు, ఇటువంటి కార్యక్రమాలు కూడా మనం ముందుండాలని మేమందరం ఒక నిర్ణయం తీసుకొని ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే మొన్న ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవం ఏదైతే జరిగిందో ఆగస్ట్ 15 దాని ముందుగుండా 13వ తారీఖున ఓల్డ్ బస్ స్టాండ్లో ఒక మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం. దానికి గాను 435 యూనిట్లు సేకరించగలిసాం మా టీం అందరం కూడా, గర్వంగా చెప్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం ఇప్పుడు అయిపోయింది, నెక్స్ట్ కార్యక్రమం కూడా మళ్ళీ డిసైడ్ చేశాం. మళ్ళీ రథసప్తమికి కేశవరెడ్డి స్కూల్లో రానున్న రథసప్తమికి మళ్ళీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయాలని మా ట్రస్ట్ అందరం కూడా మేము నిర్ణయం తీసుకున్నాం. దానికి మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించి మమ్మల్ని ముందుంచి నడిపిస్తారని పేరు పేరున తెలియజేసుకుంటున్నాం. మాకు ఈ చక్కని కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసి లాస్ట్ ఇయర్ ఇక్కడ 5 సంవత్సరాలు పనిచేశాను. ఇది నా లాస్ట్ సర్వీస్, ఇది ఇంకా 1.5 ఇయర్ ఉంది. హోమ్ టౌన్కి వచ్చేద్దామని చెప్పి శ్రీకాకుళం జాయిన్ అయ్యాను యాజ్ ఎ టీపీఓగా. వేరేవుట్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను పరిచయిస్తుండే తెలుసుంటాను. యాక్చువల్గా లాస్ట్ టైం మెగా క్యాంప్ చూశాను నేను, మా మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా బస్ స్టాండ్లో పెట్టారు, అద్భుతం చాలా బాగా పెట్టారు. నేను మున్సిపల్ ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు రక్త మన ఈయన ఉన్నారు ఎవరండి, రెడ్ క్రాస్ సంస్థ జగన్మోహన్ రావు గారు. జగన్మోహన్ రావు గారు నన్ను అడుగుతుండేవారు, ఉమా నువ్వు చెప్తే మున్సిపల్ ఎంప్లాయీస్ అందరు వస్తారు, చిన్న క్యాంప్ కండక్ట్ చేస్తాను చేస్తుంటే అప్పుడప్పుడు అడుగుతుంటే ఎవరినో ఎవరికి పంపించేవాడిని ఏదో చేసేవాడిని. కానీ మొన్న జరిగిన బ్లడ్ క్యాంపు నాకే ఆశ్చర్యం కలిగించింది, చాలా బాగా కండక్ట్ చేశారు. చాలా ఎక్విప్మెంట్ తోటి చాలా పెద్ద శిబిరం.